గౌరవనీయులైన జనసేన అధ్యక్షులు, మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారికి మా ఉద్దనం తరపు నుంచి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అలాగే అన్నయ్య పెద్దన్నయ్య ప్రజారాజ్యం పెట్టి నుంచి వాళ్ళ అడుగుజాడల్లో నేను నడిచాం. చిన్నప్పటి నుంచి నాకు అన్నయ్య చిరంజీవి అన్నయ్య గారి ఇన్స్పిరేషన్, ఇప్పుడు మా అన్నయ్య గారి ఇన్స్పిరేషన్. అన్నయ్యకి ఒకటే చెప్పాలనుకుంటున్నాం, మా బాధలు వినేవాళ్ళు ఎవరూ లేరన్నయ్య. ఇక్కడ ఏ ప్రభుత్వము ప్రతిపక్షము మమ్మల్ని పట్టించుకోవట్లేదు అన్నయ్య. మీరు వచ్చారు, మా సమస్యలు మీ ముందు పెట్టాం. ఈ సమస్యలన్నీ కూడా మీ సమస్యలనే మీరు భావించి మమ్మల్ని ఆదుకుంటారని ఒక్క కోరిక ఇక్కడ ఉన్న ప్రజలందరి కోరిక నా కోరిక చెప్తాను అన్నయ్య మీకు. ఇక్కడ తుఫాను వచ్చి ఇంత కష్టంలో మేముంటే పంపిణీ అనేది ఏదో ప్రభుత్వ పథకంలో పంచుతున్నారన్నయ్య. ఇక్కడ వాళ్ళు వాళ్ళకే ప్రత్యేకంగా చేస్తున్నారన్నయ్య. మనను సీఎం గారు దృష్టికి సమస్యలు తీసుకెళ్లేటప్పుడు కూడా ఆయన సమస్యలు చెప్పడానికి ఫీడ్బ్యాక్ తీసుకునేటప్పుడు సమస్యలు ఎవరైతే తెలియజేస్తున్నారో వాళ్ళపైన కేసులు పెడుతున్నారన్నయ్య. దీన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మా సమస్యలు దయచేసి మీరు మా గొంతు ప్రభుత్వం వరకు వినిపించదన్నయ్య. మీరు అంటే మాత్రం అది ఇంటర్నేషనల్ అవుతుంది. అలాగే మీకు ప్రత్యేకమైన మరో వినుతన్నయ్య, సినీ మీరు వచ్చిన ఫీల్డ్ అనేది సినీ రంగం నుంచి వచ్చారు. వాళ్ళు ఇప్పటి వరకు ప్రతిదానికి కేరళ కానీ హుదూద్ కానీ వాళ్ళు విపరీతమైన డొనేషన్స్ అనేది ఇవ్వడం జరిగిందన్నయ్య. కానీ సినీ రంగం నుంచి స్పందన అనేది చాలా గౌరవంగా ఉందన్నయ్య, చాలా తక్కువగా ఉంది. దయచేసి మీరు ఒక అడుగు ఒక మాట దయచేసి మీరు వచ్చి మమ్మల్ని కాపాడతానని కోరుకుంటాం అన్నయ్య. థ్యాంక్ యూ. కామెంట్ చేయండి, ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.